హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ విద్య నవ్వుతూ అప్పుడే షూట్ అయిపోయిందా అని రోషన్ వైపు చూసి పళ్ళు బయట పెట్టడం ఆపి సర్ అంటుంది వెళ్ళి ఐదు నిమిషాల్లో మాట్లాడి వచ్చాయి చాలా పని ఉంది అని రోషన్ అంటాడు విద్య నవ్వుతూ తల ఊపి థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పి పల్లవి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది అబ్బా రాత్రి నుండి పొట్ట ఉబ్బరం లేదు తెలుసా అని పల్లవి అంటుంది ఏంటే అంత దాచుకోలేని విషయం అని విద్య అడుగుతుంది పల్లవి దగ్గరికి రమ్మని పిలిచి నిన్న నైట్ కార్తిక్ నా దగ్గరికి వచ్చాడు నైటే కాదులే ఈ మధ్య కలవడానికి చాలా ట్రై చేస్తున్నాడు అని చెప్తుంది చీపుర కట్ట విరుగుతుంది అని చెప్పలేకపోయావా అని విద్య అంటుంది అబ్బా చెప్పేది వినవే అని పల్లవి ఆపి నిన్న మార్నింగ్ ఏమో కార్తీక్ నా చేతులు పట్టుకొని మాట్లాడాడు అప్పుడు చైతూ చూశాడు అని పల్లవి అంటుంది వాట్ గారు చూసారా ఒక్కటి పీకాల్సింది వెదవని అని విద్య అంటుంది అబ్బా వినవే బాబు మధ్యలో మాట్లాడకు అని పల్లవి అంటుంది సరే సరే కంటిన్యూ అని విద్య అంటుంది మరేమో నిన్న షూట్ అయ్యేసరికి బాగా లేట్ అయింది నేను చైతు గారు దగ్గరికి వెళ్తుంటే కార్తిక్ సడన్గా వచ్చి ఐ మిస్ యూ పల్లవి అని చెప్పాడు విద్య మొహం చిట్లిస్తూ చైతు గారు ఏమనలేదా సరే సరే చెప్పు అని అంటుంది పొద్దున చేతులు ముట్టుకున్నందుకు నా చేతులు అరిగిపోయేలా చైతునే వాష్ చేశాడు నైట్ ఏమో అని పల్లవి మాట్లాడడం ఆపి గ్లాస్ వాటర్ తాగి చైతు నాకు కార్తిక్ ముందే ముద్దు పెట్టాడు అని పల్లవి బ్లష్ అవుతూ చెప్తుంది విద్య లేచి ముద్దు పెట్టేశాడా అని పెద్దగా అరుస్తుంది పల్లవి టేబుల్ మీద మొహం దాచి అబ్బా విద్య నా పరువు తీసావే అని అంటుంది విద్య అన్న తర్వాత రియలైజ్ అయ్యి రోషన్ వైపు చూస్తుంది రోషన్ తననే చూస్తూ ఉండడంతో గుటకలు మింగుతూ ముద్దు కాదు సార్ ముద్దా ముద్దా అని విద్య హి హి అని నవ్వుతూ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది రోషన్ తలదించి తన ల్యాప్టాప్లో దూరడంతో విద్య కూర్చొని తలకొట్టుకొని సారీనే అని గుర్రుగా చూస్తున్న పల్లవికి చెప్తుంది సరేలే ఇంకొకసారి అరిస్తే పీకప్స్కి చంపేస్తా అని అంటుంది సరే కానీ మరి ముద్దు పెట్టినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అని విద్య ఈగర్గా అడుగుతుంది పల్లవి తలదించుకొని అంతకుముందు యాక్సిడెంటల్గా రెండు మూడు సార్లు కిస్ చేసిన రాని ఫీలింగ్ నా ఇటు పెట్టిన కిస్లో తెలిసింది విద్య నా మనసు పడిన సంతోషం అంతా ఇంత కాదు అసలు ఇప్పుడు తలుచుకుంటే కూడా నా అరికాళ్ళు అరచేతులు చెమటలు పట్టేస్తున్నాయి చైతూ కూడా చాలా ఇంటెన్స్గా పెట్టాడు అది నాకు అర్థమైంది అని పల్లవి అంటుంది అబ్బా ఇవన్నీ కాదు అసలు విషయం చెప్పు అని విద్య అంటుంది ఏం ఉంది నిన్న చేతులు కడిగినప్పుడు ఎందుకు అని అడిగితే నా కొడుకును తాకుతావు అందుకే కడిగాను అని కవర్ చేశాడు మరి నైట్ కార్తిక్ నాకు మిస్ యూ చెప్తే చైతు ఎందుకు కిస్ చేశాడు అంటే చైతు గారు జలస్ ఫీల్ అవుతున్నారా అని విద్య అడుగుతుంది ఎగ్జాక్ట్లీ విద్య చైతు గారు నన్ను తన సొంతంగా భావిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది తెలుసా చైతు కిస్ చేసినప్పుడు నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను విద్య ముందెప్పుడు కలగని కొత్త ఫీలింగ్ తెలుసా కార్తిక్ని ప్రేమించిన అన్ని సంవత్సరాలలో ఏ రోజు అలా అనిపించలేదు చైతు ముద్దు పెట్టాడు అని చెప్పడం లేదు తను నాతో దూరంగా ఉన్నా కూర్చొని నన్ను గమనిస్తున్నా కూడా నాకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది ఏంటో అసలు నాకు ఇప్పుడు కలుగుతున్న ఫీలింగ్ కూడా కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అని పల్లవి అంటుంది విద్య చిన్ కింద చేయి పెట్టుకొని మంచి ఫీల్తో వింటూ మరి ఏం నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతుంది నేను చేతిని ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుంది అని పల్లవి విద్య వైపు డౌట్గా చూస్తూ చెప్తుంది విద్య ఏ అని అరుస్తూ పల్లవి వైపు చూసి తనని గట్టిగా హక్ చేసుకొని కంగ్రాట్స్ పల్లవి ఐఎమ్ సో సో హ్యాపీ ఫర్ యూ అని అంటుంది ఈ విద్యకి నిజంగా పిచ్చి ఎలా అరుస్తోందో అని రోషన్ అంటాడు పల్లవి నవ్వుతూ నువ్వు నా విషయంలో హ్యాపీ అయినా అని అడుగుతుంది మామూలు హ్యాపీ కాదు సూపర్ హ్యాపీ అని విద్య అంటుంది నాకు జ్ఞాన్ ఒక్కడే కావాలి అనిపించింది విద్య కానీ ఎందుకో చైతు అంటే ముందు నుండి ఉండే ఒక ఫీల్ ఇప్పుడు ప్రేమగా మారిపోయింది నాకు ఇప్పుడు నిజంగా తనతో లైఫ్ షేర్ చేసుకోవాలని ఉంది అని పల్లవి అంటుంది పల్లవి మరి ఈ విషయం చైతు గారికి చెప్పొచ్చు కదా అని విద్య అడుగుతుంది లేదు నేను చెప్పను అని పల్లవి అంటుంది అదేంటి అని విద్య అడుగుతుంది ఆయనతోనే చెప్పిస్తాను అని పల్లవి నవ్వుతుంది వావ్ పల్లవి నువ్వు చాలా ఎదిగిపోయావు అని విద్య మురిసిపోతుంది పల్లవి ఇంకా మురిసిపోతూ థ్యాంక్ యూ విద్య హా మరో విషయం నేను కార్తీక్ హరిణికి బుద్ధి చెప్పాలి అనుకుంటున్నా కానీ ఈ విషయం చేతుకి తెలియకూడదు మళ్ళీ డిస్టర్బ్ అవుతాడు అని చెప్తుంది డిస్టర్బ్ అవ్వడే బాబు డిస్టర్బ్ చేస్తాడు జస్ట్ కార్తీక్ మిస్ యూ చెప్తేనే చుమ్మా ఇచ్చేశాడు ఇక నువ్వు కార్తిక్కి బుద్ధి చెప్పాలి అని ట్రై చేస్తున్నావని తెలిస్తే నిన్ను ఇంకేం చేస్తాడో అని విద్యా గాల్లోకి చూస్తుంది పల్లవి విద్య తల మీద ఒక్కటేసి ఏయ్ తిక్కదానా ఆపు అని అంటుంది అలా అనకే రోషన్ సార్ కూడా పొద్దున నిద్ర లేచి అదే అన్నాడు అని విద్య నొచ్చుకుంది అదేంటి పొద్దున రోషన్ సార్ నిద్ర లేచినప్పుడు నువ్వెందుకు ఆయన దగ్గర ఉన్నావు అని పల్లవి అడుగుతుంది అదో పెద్ద కథ అని విద్య చేతులు ఈ వారున చాపుతుంది పెద్ద కథని షార్ట్ చేసి చిన్న కథగా చెప్పు విని తరిస్తాను అని పల్లవి అంటుంది విద్య రెండు నిమిషాల్లో గుసగుసగా మొత్తం చెప్తుంది రోషన్ దూరం నుండి విద్యాని గమనిస్తూ ఏం చెప్తుంది ఎందుకు అంత సీక్రెట్గా మాట్లాడుతుంది అని అనుకుంటాడు పల్లవి కూర్చీలో వెనక్కి వాలి గుండె మీద చెయ్యి పెట్టుకొని వామ్మో ఎంత కదా నేనే చేతుకారి పక్కన ఇప్పటి వరకు పడుకోలేదు నువ్వు ఏకంగా మీద పడుకున్నావా అని అంటుంది నిద్రలో అలా వెళ్ళిపోయా పైగా అమ్మ అనుకొని అలవాట్లో పొరపాటుగా మీద కాలు చెయ్యి వేసుకున్నా మీసాలు తగిలితే కానీ నేను ఊటీలో ఉన్నాను ఇంట్లో లేను అన్న విషయం గుర్తురాలేదు అని విద్య తలకొట్టుకుంటుంది పల్లవి నవ్వుతూ అయినా ఫీల్ ఎందుకు అవుతున్నావే నువ్వెలాగో రోషన్ సర్ని నీ ప్రేమలో పడేయాలి అనుకుంటున్నావు కదా అని అంటుంది ఏమనుకోవడమో ఏమో మూడు రావడం లేదు ఆయన గారిని చూస్తుంటే ఏం అర్థం కావడం లేదు అందంగా ఉంటాడు స్మార్ట్గా ఆలోచిస్తాడు కానీ ఇరిటేట్ అవుతాడు ఊరికే పైగా నేనంటే మరీ ఆ అబ్బాయికి అని విద్య మూతి తిప్పుతుంది సరే లైట్ తీసుకో దేవుడు ఎవరిని రాసిపెట్టుంటే వాళ్ళనే పంపుతాడు అని పల్లవి అంటుంది దేవుడు రాయకపోయినా నేనే రాసుకుంటాను నా రాత ఆ రోషన్గాడు నా వెనక విద్య ప్లీజ్ యాక్సెప్ట్ మీ అని రిక్వెస్ట్ చేస్తూ తిరగాలి అప్పుడే నా కడుపు మంట చల్లారుతుంది అని విద్య అంటుంది విద్యా ఎక్స్ప్రెషన్స్కి పల్లవి పడి పడి నవ్వుతూ సరే అయితే నువ్వు నేను ఒక ఇంటి కోడళ్ళు అని ఫిక్స్ అవ్వచ్చా అయితే అని పల్లవి అంటుంది ఖచ్చితంగా రాసి పెట్టుకో అని విద్య అంటుంది సరే నేను వెళ్తాను మర్చిపోయా షూట్ కంప్లీట్ అయింది సాయంత్రం పార్టీ ఉంది నువ్వు రావచ్చు కదా అని పల్లవి అడుగుతుంది నా కాలయముడు ఏమంటాడో ఏమో అడిగి చూస్తాను అని విద్య అంటుంది నోరు మూసుకో నిన్న పుట్టినరోజు కనిచిన చాక్లెట్ కూడా ఇవ్వలేదు అని పల్లవి అంటుంది సరే అయితే అందరికీ ఇక్కడ నుండి వెళ్ళాక మన హైదరాబాద్ బిర్యానీతో మంచి పార్టీ ఇస్తా అని విద్య అంటుంది అయితే ఓకే సాయంత్రం గురించి ఆలోచించు అని చెప్పి పల్లవి అక్కడ నుండి రూంలోకి వెళ్తుంది రూమ్లోకి వెళ్ళేసరికే చైతు కూర్చొని సీరియస్గా వర్క్ చేస్తున్నాడు పల్లవి రావడం గమనించి పల్లవి కలిశావా విద్య అని అడుగుతాడు హా కలిశాను చైతు అని పల్లవి చెప్తుంది సరే కాసేపు పడుకో వర్క్ అయ్యాక లేపుతాను టిఫిన్కి వెళ్దాం అని చైతు అంటాడు అలాగే అని పల్లవి బెడ్ ఎక్కి పడుకొని చైతుని చూస్తూ ఎంత అందంగా ఉంటాడు ఎప్పుడూ గమనించనేలేదు అవును చైతుకి నాకు వయసులో ఎంత తేడా ఉంది అని పల్లవి మనసులో లెక్కలు వేస్తూ ఐదేళ్లు తేడా ఉంది పర్లేదు ఆ మాత్రం ఉండాలి బై వన్ గెట్ వన్ లాగా నాకు ఇద్దరు మంచివాళ్ళు దొరికారు కానీ ఇద్దరు ఫ్రీగా సరిపోరు చాలా ఎక్స్పెన్సివ్ కార్తీక్కి ఎప్పటికైనా థ్యాంక్స్ చెప్పాలి తన వల్లే నా లైఫ్లోకి చేతు వచ్చాడు అని పల్లవి నవ్వుతూ చైతూనే చూస్తూ మనసులో అనుకుంటుంది చైతూ పల్లవి వైపు చూసి పల్లవి ఏమైనా కావాలా అని చైతు అడుగుతాడు పల్లవి టక్కున కళ్ళు మూసి నాకేం వద్దు చేతు అంటుంది చైతు నవ్వుకొని తన ల్యాప్టాప్ వైపు చూస్తాడు పల్లవి కాసేపటికి ఆలోచిస్తూ పొద్దున్నే లేయడంతో మత్తుగా నిద్రలోకి వెళ్తుంది పల్లవి ఎప్పుడైతే నిద్రలోకి వెళ్ళిందో చైతు తన చేస్తున్న పనిని పక్కన పెట్టి మరీ పల్లవి వైపు చూస్తూ కూర్చున్నాడు రియా కాల్ చేయడంతో చైతు వెంటనే సైలెంట్లో పెట్టి లిఫ్ట్ చేస్తాడు హలో చైతు జ్ఞాన్ని తీసుకొని హోటల్ దగ్గరికి వచ్చాను అని రియా చెప్పడంతో చైతు పల్లవికి ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా మెల్లగా డోర్ వేసి జ్ఞాన్ దగ్గరికి వెళ్తాడు రియా కాసేపు చైతుతో మాట్లాడి జ్ఞాన్ని చైతుకి అప్పగించి ఇంటికి వెళ్తుంది జ్ఞాన్ టిఫిన్ చేయడంతో నేరుగా రూమ్లోకి తీసుకొని వెళ్ళి జ్ఞాన్ సౌండ్ చేయకు అమ్మ నిద్రపోతుంది అని చెప్తాడు జ్ఞాన్ అలాగే అని తల ఊపి ల్యాప్టాప్లో ఆన్లైన్ గేమ్స్ పెట్టించుకొని ఆడుకుంటూ ఉన్నాడు విద్యా రోషన్ దగ్గరికి వెళ్ళి సర్ సర్ అని పిలుస్తుంది చెప్పు నా తల తినడం నీకు వెన్నతో పెట్టినంత ఈజీ కదా అని రోషన్ అంటాడు అసలు తల ఉంటే కదా అని విద్య మనసులో అనుకొని సార్ సాయంత్రం నేను పల్లవితో పార్టీకి వెళ్ళాలి సో మీరు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది అని విద్య అంటుంది నువ్వు గూడాచారివా ఏంటి కొంపదీసి వాళ్ళ కంపెనీలో పనిచేస్తూ నా ఆఫీస్ విషయాలు అక్కడికి చేరవేస్తున్నావా ఏంటి అని రోషన్ అడుగుతాడు సార్ అని విద్య రాగం తీసి ఎంత మాట అన్నారు సార్ ఎందుకు మీకు నా మీద అనుమానం అని అడుగుతుంది అయితే నువ్వు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నావు కదా అని రోషన్ అంటాడు అది కాదు సార్ అని విద్య మాట్లాడుతుంటే ష అని రోషన్ తన ఫోన్ తీసుకొని కాల్ లిఫ్ట్ చేస్తాడు సార్ షూట్ కంప్లీట్ అయింది అని భూషణ్ చెప్తాడు అని రోషన్ అంటాడు సార్ సాయంత్రం పార్టీ ఉంది మీరు కూడా వస్తే బాగుంటుంది అని ఒక పక్క నుండి విట్టల్ అంటాడు రోషన్ ఆలోచిస్తూ నాకు రావడం కుదరకపోవచ్చు అని అంటాడు అలా అనకండి సార్ ఈ పార్టీ చైతు గారు అరేంజ్ చేశారు నేను విఠల్ కలిసి ఇప్పుడే మేమే చేయాలి అని డిసైడ్ అయ్యి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం అని అంటారు రోషన్ సైలెంట్గా ఉండడంతో సార్ రండి అని భూషణ్ మరోసారి పిలవడంతో అలాగే వస్తాను అని చెప్తాడు ఓకే సార్ థ్యాంక్ యూ అని భూషణ్ కాల్ కట్ చేస్తాడు కాల్ మాట్లాడేటప్పుడు కూడా నోరు లేవదు అవతల వాళ్ళు మాట్లాడి మాట్లాడి రిప్లై కోసం గింజుకోవాలి పాపం అని విద్య మనసులో తిట్టుకుంటుంది ఏ ఎక్కడ చూస్తున్నావు మనసులో వంద బూతులు తిట్టుకుంటున్నావా అని రోషన్ అంటాడు విద్య అవునని తల ఊపి చచా కాదు సార్ అని అంటుంది ఈవినింగ్ పార్టీకి వెళ్ళొచ్చు అని రోషన్ అంటాడు వావ్ అవునా థ్యాంక్ యూ సో మచ్ సార్ అని విద్య అంటుంది సరే ముందు కూర్చో వర్క్ చాలా ఉంది అని రోషన్ అంటాడు విద్య నవ్వుతూ తల ఊపి ఓకే సార్ అని కూర్చొని పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది పల్లవి ఆడుకుంది చాలు ఇద్దరు రెడీ అవ్వండి పార్టీకి టైం అవుతుంది అని చైతూ చెప్తాడు ముందు మీరు రెడీ అవ్వండి చైతూ తర్వాత జ్ఞాన్ రెడీ అవుతాడు మీ ఇద్దరు బయటికి వెళ్తే అప్పుడు నేను రెడీ అవుతాను అని పల్లవి చెప్తుంది చైతు సరే అని రెడీ అయ్యి డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటికి వచ్చి జ్ఞాన్ రెడీ అవ్వు అని అంటాడు పల్లవి చైతు వైపు చూసి షాక్ అయిపోతుంది బ్లాక్ అండ్ బ్లాక్లో చాలా స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉన్నాడు చైతు చైతు కళ్ళు ఎగిరేసి ఏంటన్నట్టు అడుగుతాడు పల్లవి తడవడుతూ ఏం లేదని తల ఊపి జ్ఞాన్ ని తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది కాసేపటికి జ్ఞాన్ని కూడా పల్లవి చాలా క్యూట్గా ఉండేలా రెడీ చేసి పుగ్గను ముద్దిచ్చి వెళ్ళి డాడ్కి చూపించు అని చెప్తుంది జ్ఞాన్ చైతు దగ్గరికి వెళ్ళి డాడ్ హౌ ఈజ్ మై డ్రెస్ అని అడుగుతాడు సూపర్ అని చైతు చెప్తాడు నేను ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అని పల్లవి అంటుంది చైతు జ్ఞాన్ చేయి పట్టుకొని పల్లవి ఇలా రా అని పిలుస్తాడు పల్లవి దగ్గరికి వెళ్ళి ఏంటి చేతు ఏమైనా తక్కువగా రెడీ చేశానా అని జ్ఞాన్ని చూస్తుంది అదేం కాదు అని ఒక కవర్ తన ముందు పెట్టి ఇది వేసుకో నీ కోసమే తీసుకున్నా అని చైతూ చెప్తాడు నా కోసమా మీరెప్పుడు కొన్నారు అని పల్లవి అంటుంది జ్ఞాన్ కోసం షాపింగ్ వెళ్ళినప్పుడు అని చైతూ అంటాడు థ్యాంక్స్ అని పల్లవి అంటుంది చైతు జ్ఞాన్ని ఎత్తుకొని బయటికి వెళ్తాడు విద్య రెడీ అయ్యి లాన్లో తిరుగుతూ ఉంది రోషన్ రెడీ అయ్యి వస్తూ అటు తిరిగి ఉన్న విద్యాని చూసి తను విద్యనే కదా అని దగ్గరికి వెళ్ళి మెంటల్ ఇక్కడేం చేస్తున్నావు పార్టీ ఉందన్నావు కదా వెళ్ళలేదా అని రోషన్ అడుగుతాడు విద్య రోషన్ని అలాగే చూస్తూ అబ్బా ఏం ఉన్నాడు అనుకుంటుంది విద్య నిన్నే అని రోషన్ అరుస్తాడు హా సార్ క్యాబ్ కోసం ఉన్నా అని విద్య అంటుంది క్యాబ్ కోసమా పల్లవి తీసుకుని వెళ్ళదంటనా అని రోషన్ అడుగుతాడు లేదు అలా ఏమనలేదు అంటే చైతు గారు పల్లవి జ్ఞానం వెళ్తారు కదా మధ్యలో నేనెందుకని అని విద్య అంటుంది పని చేస్తుంది సరే కానీ నేను తీసుకెళ్తాను వస్తావా అని రోషన్ అడుగుతాడు విద్య కళ్ళు పెద్దవి చేసి నవ్వుతూ తల గుండ్రంగా తిప్పుతూ వస్తాను అని అంటుంది మధ్యలో చిన్న పని ఉంది పర్లేదు కదా అని రోషన్ అంటాడు హా పర్లేదు అని విద్య అంటుంది సరే పద అని రోషన్ అంటాడు ఒక్క నిమిషం అని విద్య పిలిచి ఇందాక పార్టీకి వెళ్ళడం లేదా అని అడిగారు కదా అంటే నేను పార్టీ కోసం రెడీ అయినట్టు లేదా చూడు ఒకసారి నన్ను అని విద్య మూతి ముడిచి అడుగుతుంది రోషన్ విద్యని కింద నుండి పైకి చూసి స్కర్ట్ టీషర్ట్ వేసుకొని ముద్దుగానే కనిపించడంతో ఒక్క నిమిషం నీ దగ్గర స్కార్ఫ్ ఉందా అని అడుగుతాడు హా ఉంది అని హ్యాండ్ బ్యాగ్లో నుండి తీసిస్తుంది విద్య రోషన్ స్కార్ఫ్ని తీసుకొని విద్య చేతులు పైకి పెట్టు అని అంటాడు విద్య విచిత్రంగా చూస్తూ చేతులు పైకి పెడుతుంది రోషన్ విద్య నడుముకి స్కార్ఫ్ వేసి కాస్త దగ్గరికి లాగుతాడు విద్య షాక్ అయ్యి రోషన్ వైపు చూస్తూ ఉంది రోషన్ స్కార్ఫ్ని నడుముకి సరిగ్గా స్కట్కి సైడ్కి కట్టి ఒక ఫ్లవర్లా టై చేసి విద్య హెయిర్ వైపు చూసి తన బ్యాండ్ని వెనక్కి చేపెట్టి లాగుతూ విద్యా వైపు చూస్తాడు విద్య కూడా అలాగే చూస్తూ ఉండడంతో రోషన్ బ్యాండ్ పూర్తిగా లాగేసి లూజ్ హెయిర్ని తన ముందుకి కాస్త వేసి విద్య వైపు చూసి ఏంటని కళ్ళెగరేస్తాడు విద్య తడబడుతూ ఏం లేదు అని తల ఒప్పుతుంది ఇప్పుడు గాడ్జియస్గా ఉన్నావు పద అని అంటాడు విద్య రోషన్ వెనుక నడుస్తూ కళ్ళు మూసుకొని అబ్బా దేవుడ ఊపిరి ఆడినట్టయిందేంటి అనుకొని వెళ్తుంది కార్తీక్ సాయంత్రం రెడీ అయ్యి హరిణి దగ్గరికి వెళ్తాడు హాయ్ కార్తీక్ అని మొహానికి ఫేస్ ప్యాక్ వేసుకొని రిలాక్స్ అవుతూ చెప్తుంది హరిణి ముందు త్వరగా రెడీ అవ్వు నిన్ను ఒక చోటికి తీసుకుని వెళ్ళాలి అని కార్తీక్ అంటాడు ఎక్కడికి అని హరిణి అడుగుతుంది అబ్బా సర్ప్రైజ్ హరిణి ముందు రెడీ అవ్వు జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే అని చెప్పి బయటికి వెళ్తాడు హరిణికి ఏం అర్థం కాలేదు కానీ కార్తీక్ కంగారు పెట్టడంతో రెడీ అయ్యి బయటికి వస్తుంది వచ్చావా పద అని తన చెయ్యి పట్టుకొని కార్ వరకు తీసుకొని వెళ్ళి కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు పల్లవి కవర్ని పట్టుకొని మురిసిపోతూ చేతూ నా కోసం షాపింగ్ చేశావా అని ప్రతి అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఎగ్జైట్ అవుతుందో అలాగే గంతులు వేసుకుంటూ ఆగి అమ్మో టైం అవుతుంది కదా అని కవర్ ఓపెన్ చేస్తుంది అందులో చాలా అందంగా ఉన్న పింక్ స్టోన్ వర్క్ శారీ ఉంది అది చూడగానే అబ్బా దేవుడా ఎంత ముద్దుగా ఉందో ఇది నాకు బాగుంటుంది కదా అని అద్దంలో తన మీద వేసుకొని చూసి భలే ఉంది అనుకొని చక్కచక్క బ్లౌజ్ తీసుకొని వాష్రూమ్లోకి దూరి వేసుకొని వచ్చి చీరని చేతుల్లోకి తీసుకొని అప్పుడు షాక్ అయ్యి నాకు చీర కట్టుకోవడం రాదు కదా అని గుర్తొచ్చి చీరని మొహానికి అడ్డు పెట్టుకొని అని ఏడవడం మొదలు పెడుతుంది వెంటనే విద్యాకి కాల్ చేస్తుంది విద్య ఆల్రెడీ వెళ్ళిపోవడంతో పైగా ఫోన్ కూడా చేతిలో లేక అస్సలు లిఫ్ట్ చేయలేదు అబ్బా ఈ విద్యకి ఏమైంది ఎక్కడికి పోయింది అని అనుకొని మోక్షాకి కాల్ చేస్తుంది మోక్ష ఆల్రెడీ వెళ్ళిపోయి చాలాసేపు కావడంతో అదే మాట చెప్తుంది ఇప్పుడేం చేయాలి అని థింక్ చేసి యూట్యూబ్లో సర్చ్ చేసి వీడియోని స్లో మోషన్లో పెట్టుకొని మొత్తానికి కట్టడం అయితే మొదలుపెట్టింది ఓ ఇరవై నిమిషాలకి చీరని కట్టుకొని అద్దం లో చూసుకొని చీర కంగు మొహానికి అడ్డు పెట్టుకొని అయ్యయ్యో ఇలా నన్ను చూస్తే బూచి అనుకుంటారే చైతు గారు అని అనుకుంటూ ఉండగానే ఇంకా రాలేదని చైతు డోర్ ఓపెన్ చేసి పల్లవిని చూస్తాడు పల్లవి కూడా డోర్ సౌండ్కి తిరిగి చేతు వైపు చూస్తుంది చైతూ పల్లవిని కింద నుండి పైకి చూసి మొహం పక్కకి తిప్పుకొని పల్లవి అని కళ్ళు మూసుకొని తెరిచి నీ నడుం కనిపిస్తుంది చీర సరిగా కట్టుకోలేదనుకుంటా అని చెప్తాడు తెలుసు చేతు ఒక్క ఐదు నిమిషాలు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది అలాగే అని చైతు డోర్ వేసుకుని బయటికి వచ్చేస్తాడు ఐదు అన్నది పది నిమిషాలకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి పల్లవి అని పల్లవి వైపు చూసి షాక్ అయ్యి ఏమైంది అని అడుగుతాడు చీర మొత్తం విప్పి చేతిలో పట్టుకొని ఉన్న పల్లవి దాన్ని తనకి అడ్డుగా పెట్టుకుని సైడ్కి తిరిగి నాకు రాదు చైతు అని చెప్తుంది చైతు చూపు తిప్పుకొని ఇప్పుడెలా మరి అని అడుగుతాడు పోనీ డ్రెస్ వేసుకోనా అని పల్లవి అడుగుతుంది వద్దొద్దు పల్లవి పార్టీకి నువ్వు నార్మల్ డ్రెస్లో వద్దు అని ఆలోచిస్తూ వెయిట్ అని హోటల్ స్టాఫ్కి కాల్ చేసి విషయం ఎక్స్ప్లెయిన్ చేసి హెల్పింగ్కి ఎవరైనా అమ్మాయి ఉంటే పంపమని అడుగుతాడు ఐదు నిమిషాలు అని చెప్పడంతో చైతు పల్లవి వైపు తిరిగి పల్లవి హెల్ప్కి పిలిచాను వస్తున్నారు వెయిట్ చేయి అని చెప్పి టోర్ వేస్తాడు ఆ హెల్ప్ చేసే అమ్మాయి రావడంతో చైతు పక్కకి తప్పుకుంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గాయస్ कमेंट्स जैसे प्रत्येक की थैंक यू सो मच अलगे सब्सक्राइब చేసుకొన్న ప్రతి ఒక్కరికి కూడా థాంక్స్ అ లార్ట్ కీప్ రీడింగ్ కీప్ లిజనింగ్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బై గాయస్